हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल केएस किचन की स्वागत। ई रोजु मनम सग्गु बियम पाशम अंटे तिन्नप्पुडु रुचिकरंगा चूडडानिकि लुकिगा एला चेयालो चूपेडतानंडि। कावाल्सिन पदार्थालु वच्चि ఒక కప్పల సగ్గు బియ్యం తీసుకున్నానండి. ఇవి నాకు మెజర్ ప్రకారంగా అయితే ఒక 100 grams అలా ఉంటాయండి. ఫ్రెండ్స్, ఈ సగ్గు బియ్యాన్ని ఏం చేయాలంటే ఇలా ముందుగా మనం చేసుకునే దానికంటే ఒక హాఫ్ అవర్ అలా ముందుగా సగ్గు బియ్యం తీసుకొని నీట్గా కడుక్కోవాలండి. తర్వాత వాటర్ ఒక కప్పు అలా వాటర్ వేసి నానబెట్టుకొని ఒక హాఫ్ అవర్ అలా పక్కకు ఉంచుకోవాలి. ఇలా తడిగి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కడిగి పెట్టానండి. ఇలా కడిగి పెట్టిన సగ్గు బియ్యాన్ని మనం తీసుకున్న అదే కప్పుతోని ఒక కప్పు వాటర్ వేసుకొని ఇలా నానబెట్టుకొని ఒక 20 to 30 minutes అలా పక్కకు ఉంచుకోవాలండి. చాలా బాగా వస్తాయండి. అంటే సగ్గు బియ్యం అనేది మన హెల్త్కు చాలా మంచిదండి. మనం ఇప్పుడు ఒక హాఫ్ అవర్ ఇలా పక్కన ఉంచుకుందామండి. ఇలా పక్కన ఉంచుకున్నాక ఒక హాఫ్ అవర్ ఆగి మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. దీనికి ఇప్పుడు మనం మామూలుగా ఒక కప్పు వాటర్ వేసి నానబెట్టుకున్నాం కదా, ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత చూసారా ఇలా నానిపోయాయండి. ఎప్పుడు కూడా మామూలుగా సగ్గు బియ్యం పాయసం చేసుకున్నప్పుడు పెద్ద శబ్దాలనే రెఫర్ చేయాలండి. ఒకవేళ నైలాన్ శబ్దాన్ని తీసుకుంటే మాత్రం మామూలుగా డైరెక్ట్ వేసుకున్నా ఏం కాదండి. ఇలా మనం ఇప్పుడు ఫర్దర్ ప్రాసెస్ చూద్దాం. ఇలా ఒక గిన్నె తీసుకొని మామూలుగా ఇట్లాంటి వాటికి కొంచెం పాత్ర అనేది మందంగా కానీ లేకపోతే అల్యూమినియం పాత్ర లాంటిది అయితేనే బాగుంటుందండి. ఇప్పుడు మనం మామూలుగా ఒక కప్పు సగ్గు బియ్యం తీసుకుందాం కదా, అదే కప్పుతో 2 cups ఆఫ్ వాటర్ తీసుకోవాలండి. ఇలా 2 cups ఆఫ్ వాటర్ తీసుకోవాలండి. వాటర్ని అంటే బాయిల్డ్ అనేది ఫుల్ అంటే ఫుల్గా కావాలండి. బాయిల్డ్ అనేది అంటే మామూలుగా ఇట్లా బౌల్స్ వస్తాయి కదా, అప్పటి వరకు వీటిని మరగనిద్దాం. అంటే వాటర్ అనేది బాగా బాయిల్డ్ అయినప్పుడు మనం నానపెట్టి పక్కకు ఉంచుకున్న సగ్గు బియ్యాన్ని అందులోకి యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఈ వాటర్లోకి వెళ్ళి సగ్గు బియ్యాన్ని వాటర్లోకి వేసుకోవాలండి. ఫ్లేమ్ను కొంచెం తక్కువలోనే పెట్టుకోవాలండి. ఇలా అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే ఈ సగ్గు బియ్యం అనేది గడ్డ కడుతుందండి, దగ్గరగా వచ్చి అతుక్కుంటుంది. మళ్ళీ ఇందులో ఒక చిన్న టిప్ అండి, కొద్దిగా మనం ఈ సగ్గు బియ్యంలోకి ఉడుకుతున్నప్పుడు ఒక స్పూన్ అలా నెయ్యి యాడ్ చేసుకుందామండి. ఇలా నెయ్యి వేయడం వల్ల ఏమవుతుందంటే సగ్గు బియ్యం ఒకదానికొకటి పట్టదండి. అంతే, మనము ఒక డ్రై ఫ్రూట్స్ అనేటివి మామూలుగా కొన్ని ఫ్రై చేసుకుందామండి అంటే పాయసంలోకి. ఫ్రెండ్స్, కొద్దిగా నెయ్యి వేసుకున్నానండి. దీనిలోకి మల్లిడిపప్పు వేసుకొని ఫ్రై చేద్దామండి. దీనిలోకే కొద్దిగా లాస్ట్లో మనం కొన్ని కిస్మిస్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం. ఇలా వీటిని అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి, లేకపోతే ఒక్కటిగా ఉంటుంది. ఇంకొకటి అండి, ఈ సగ్గు బియ్యంలోకి కొద్దిగా పిండి అనేది కొద్దిగా ఎక్కువ అంటే కొంచెం సగ్గు బియ్యం అప్పుడప్పుడు కొద్దిగా పిండి ఎక్కువగా ఉంటుంది, దాన్ని బట్టి కూడా మనం వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలండి. అంటే బాయిల్డ్ అయిందండి, దాదాపు దగ్గరగా అయింది, ఇంకొక 1 minute అలా ఉంచి తీస్తే సరిపోతుంది. ఇంకొకటి అండి, ఈ శాబ్దానా అంటే సగ్గు బియ్యం పాయసానికి మామూలుగా ఇలా మనం ఎందుకు నానబెట్టాలంటే ముందుగా ఇలా పిండి పిండిగా ఈ చిక్కదనంతో కాకుండా తేనికది విడివిడిగా ఇలా పూసలు పూసలుగా రావాలని అంటే మనం ముందుగా సగ్గు బియ్యాన్ని ఒక హాఫ్ అవర్ అలా నానబెట్టుకోవడం వల్ల నీట్గా వస్తుందండి. చూడడానికి బాగుంటుంది, తిన్నప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సగ్గు బియ్యం అనేది ఉడికింది ఎలా తెలుస్తుంది చూడండి, ఇలా ఉంది కదా. ఇప్పుడు ఈ లోపల చూడండి, పలుకు అనేది తెలుపుదనం పోయి మామూలుగా ఇలా అయిపోయింది చూసారా, అంటే ఇది ఉడికింది మామూలుగా తెలుస్తుందండి. ఇప్పుడు మనము ఒక 2 cups ఆఫ్ పాలు తీసుకుందాం. దానిలోకి మనం తీసుకున్న కప్పుతోనే పాలు కూడా యాడ్ చేయాలండి. ఇప్పుడు ఒక కప్పు వేసాను చూసి వేసుకోవాలి. ఇలా ఇంకొక కప్పు కూడా పాలు యాడ్ చేసుకుందామండి. దాదాపు ఒక కప్పు సగ్గు బియ్యానికి 2 cups ఆఫ్ వాటర్ 2 cups ఆఫ్ మిల్క్ చిక్కటి తీసుకుంటే సరిపోతుందండి. దీనిలోకి ఇప్పుడు మనం చక్కెర కూడా యాడ్ చేసుకుందాం. మనం తీసుకున్న ఆ కప్పుతోనే 1 cup చక్కెర సరిపోతుందండి. చక్కెర ఎందుకు కొద్దిగా ఎక్కువ పడుతుందంటే అంటే కప్పు వేసుకున్నా సరిపోతుంది. కప్పు అంటే మనం ఇప్పుడు మామూలుగా సగ్గు బియ్యం పాయసంలో కొద్దిగా పాలు అనేది తగ్గకముందే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఎందుకంటే లేకపోతే ఇలా ఉన్నప్పుడు తీసుకుంటే ఏమవుతుందంటే ఎన్ని అంటే 3-4 hours అలా ఉన్నా కూడా మనకి పాయసం అనేది గట్టిపడదు, చిక్కదనం రాకుండా నీట్గా ఉంటుంది.
ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మనం దీనిలోకి ఇప్పుడు మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని కొద్దిగా యాలక్ పౌడర్ అలా కొట్టి వేసుకున్నది వేసుకుందాం. ఇలా బౌల్స్ లాగా వస్తుంది కదండి, సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. నెయ్యి వేసుకున్నాం కదా, ఈ నెయ్యి కూడా ఇందులోకినే వేసుకోవాలండి, బాగుంటుంది టేస్ట్. మనం దీని స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఇలా యాలక్ పౌడర్ కొద్దిగా వేసుకొని ఎవరికి రుచికి తగ్గట్టు వేసుకోవాలండి. నేనైతే మామూలుగా కొద్దిగానే యాడ్ చేశాను. వాళ్ళు కొద్దిగా అంటే ఫ్లేవర్ అనేది ఇష్టపడే వాళ్ళు ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకున్నా బాగుంటుందండి. ఇలా సగ్గుబియ్యం పాయసం ఎంతో రుచికరంగా తయారైపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఫ్రెండ్స్ చూసారా అండి, ఎంతో ఎమ్మి ఎమ్మి వేడి వేడి సగ్గుబియ్యం పాయసం తయారైపోయింది. దీన్ని వేడిగా అయినా తీసుకోవచ్చు, లేదా ఒక 1 అవర్ అలా పక్కన ఉంచుకొని చల్లారినాకనే తీసుకోవచ్చు అండి. చిన్న చిన్న టిప్స్ పాటించే సగ్గుబియ్యం పాయసం అనేది చాలా మంచిగా నీట్గా వస్తుంది. చూసారా అండి గుండ్లు గుండ్లుగా ఎలా వచ్చిందో, పూసలు పూసలుగా. ఇలా నానబెట్టి తీసుకోవడం వల్ల అలా నీట్గా వస్తుందండి, ఏం లేదు. మనం మామూలుగా ఇష్టమైన వాళ్ళు ఇందులో కొద్దిగా ఎండు కొబ్బరి కూడా ఫ్రై చేసుకొని కలుపుకోవచ్చు. ఓకే అండి, ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం పాయసం తయారైపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.